చెప్పా సీరియల్ అని ఇంకో కౌన్సిల్ గురించి చెప్దామని ఎందుకంటే ప్రజలు తెలియాల ఏం జరుగుతుందని ఇది ప్రజల యొక్క పాలన మనం చేస్తాం ప్రజలు కోరుకునేట్టు ఉండాలనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ ఉన్నాడే తెలుసు కదా ఎవరు మా ఫయాజ్ బాషా అరే తెలుగు హిందీ నేమాలు నీకు తెలుగు రాదు యు డోంట్ నో ఇంగ్లీష్ ఆల్సో నువ్వు కూడా కౌన్సిల్లో మాట్లాడాలనుకుంటున్నావా అసలు నువ్వు ఏం చదువుకున్నావు నాకు తెలిసి ఏదో చదివి మళ్ళీ బెంగళూరులో ఏదో చేయాలనుకున్నా ఏం గాలి ఉంటుంది మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు లాస్ట్ టైం అన్నం ముడిచి పారేసి వాడు చిన్నోడికి అంత ఇంత పేరు ఉంది అన్నీ ఉన్నాయి వాడు ప్రజల్లో ఉంటాడు వాడు గెలిస్తే నువ్వు ఇదైతావు అని చెప్పి వాణి పొడుస్తుంది నీ పరిస్థితి నీకే అర్థం కావడంలే నువ్వు ఎప్పుడు ఏమనుకుంటావు నీ షర్ట్ ఒకటి ఇగ్గి 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 షర్ట్ కూడా దించుకుంటాను ఇగ్గదు షర్ట్లు ఇగ్గద్దు ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్ని పార్టీలు మారినావో నాకు తెలియదు నీకు కూడా అర్థం చక్కగా చెప్పలేవు నువ్వు ఎన్ని పార్టీలు మారినావో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అని చెప్పి ఏదో నిన్న కౌన్సిలర్ ఉన్నావు ఏమే అది పెద్దారెడ్డి నీకు ఏదో సీట్ ఇస్తే నమ్మకంతో చేస్తే నాకు తెలుసు నువ్వు ఏమేమి గోల్మాల్ చేసింది ఏమి అన్నీ తెలుసు ఏదో బయటపడినావు వెరీ గుడ్ నో ప్రాబ్లం ఏదో అభిలోడు ఇంకా కొత్త కొత్తగా ఏదో పాపం రాజకీయాలకు వచ్చినాడు రావాలనుకుంటున్నాడు నువ్వు గుస 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 అని చెప్పి వాడు జడగొడతాను నీకే ముందు తెలి నీకన్నా బాగానే చదువుకున్నాడు పిల్లాడు చెప్తేనే నీకు లాంగ్వేజ్లే తెలియదు నీకు ఒక్కడే తెలుసు లేయడము షట్టింగ్ ఇంకోవడం లేయడము షట్టింగ్ ఇంకోవడం అందుకన్నా ఏం తెలియదు నీ గురించి చాలా చెప్పాలనుకుంటే చాలా ఉంది నాకు రెండు రోజులు వెతి పెట్టుకుంటా ఏమే నేనేం చేస్తాను ప్లాట్లు ఇస్తావా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆటో నగర్ చేస్తుంది యాడిపోయిన అర్థం కాలే ప్లాట్లు ఇస్తావా ఎందుకు ఇస్తాను ప్లాట్లు ఏ ప్రజలను పిచ్చోళ్ళని ఉంటానవా మొత్తం ప్రాపర్టీ ఉండేవాడు యాడి గుత్తి రోడ్లు ఉండేవాడు కౌశంకారి పుట్లూరులో ఉండేవాడు కోటీశ్వరుడు ఎల్లనూరు రోడ్లో ఉండేవాడు కోటీశ్వరుడు నంద్యాల రోడ్లు ఉండేవాడు కోటీశ్వరుడు వచ్చేదల్లా బ్రిడ్జ్ దాటి నీకు నాకుంది స్థలం మళ్ళీ లేదనుకోద్దు మనం కాదు నా అడిగేవాడే లేడు మనల్ని నువ్వేమి ప్లాన్ చేస్తాను ఓ నేను అన్ని ప్లాట్లు ఇస్తా ఇన్ని ప్లాట్లు ఇస్తాను ఇంకా మళ్ళీ ఏం చేస్తానో జాయింట్ వెంచర్ పోతాను చేసుకోను బాగా చేయి ఏమద్దాను ఏదో తెలిసినట్లు మాట్లాడద్దు నీకు అది చెప్పాలా నీ పోలీస్ హిస్టరీ చెప్పమంటావా నీ రివాల్వర్ గురించి చెప్పమంటావా నీ పిస్టల్ గురించి చెప్పమంటావా మురళీగాడు ఎట చంపి చచ్చిపోయింది చెప్పమంటావా అజమతుల్లా ఎవడో మీ డ్రైవరు మీరంతా పోలీస్ స్టేషన్లో ఫోటో ఉంది దిగిందే అది పెట్టమంటావా చెప్పు ఎందుకు చెయ్యి పని చేయి ఎప్పుడు ఎమ్మెల్సీ 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 అనుకున్నాడు ఏది కౌన్సిలర్ అయినా పర్వాలేదు చంద్రదే చెయ్యి పని చేయి ఇంకా మంచి పేరు తెచ్చుకో ఏంటి వడ్డీ లేని రుణమా ఒరే బీడి చుట్టే వాళ్ళు తగ్గిపోయినారు బీడి చుట్టే వాళ్ళ తగ్గిపోయినారు ఎవరు ఇంట్రెస్ట్ చూపడంలా వాళ్లకు రుణం ఇచ్చి వారం వారం నీ కూల్లో పట్టుకుంటాను ఏం చేసినావు వాళ్ళని ఏమైనా పెద్దయ్యా నువ్వు అనుకుంటానా వాళ్ళకి బాగా చేస్తానవని నీ పరిస్థితి నాకు అంతా తెలుసు ఈఎస్ఐ ఉందా కూళ్ళు సరిగ్గిస్తానవా ఎందుకు నాకు ఇంటర్ఫీరెన్స్ నేను ఎప్పుడు తినే దాంట్లో అద్దను తినే దాంట్లో ఎవరు అద్దద్దంటే మాకు తెలిసి ఎట్లా దానిలో మేము అద్దినా కనుక ఏముండవు నువ్వు నువ్వు వడ్డీ లేని రుణాలు లేదు ఓ ప్లాట్లు లేదు ఏ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు అన్ని పరిస్థితి సరే నిన్న పోయి ఏం చేసినావు హీరో ఒక పోయి కూర్చున్నావాడ తెచ్చినావా పంచాయతీ చిన్న బజార్లో మళ్ళీ ఏమంటావు నాకు రాజకీయం వద్దండవు రాజకీయం వద్దు దాంట్లో రాజకీయం చేయొద్దండి నువ్వు పెద్ద మనిషిగా పోయినావు ఏం నెరవేర్చినావు ఆ మసీద్ ఆ దర్గాది
చెప్పు, నువ్వు ఒక పెద్ద మనిషి, నువ్వు అనుకుంటున్నావు ఊర్లో నువ్వు పెద్ద మనిషి అని. ఏం లేదు, నీ లావు నీ ఎర్రగుండి ఒక ఆ బండ్లు చూసి ఏమని అనుకుంటావు, నీ దగ్గర లెక్క చూసి నువ్వు పెద్ద మనిషి అనుకుంటున్నావు కాదు. గ్రౌండ్ లెవెల్కి రా, అప్పుడు నువ్వు పెద్ద మనిషి. ఏమంటే మీ నాయన మాతో పాటే ఉన్నాడు, ఆయన వైస్ చైర్మన్ చేసినాడు, మీ తమ్ముడు నాతో పాటే ఉన్నాడు, మీ అన్న మీ పెద్దన్న కూడా మాతో పాటే ఉండేవాడు, చిన్నోడు కూడా పబ్లిక్లో మంచి పేరు ఉంది అని. ఏమే అంతో ఇంతో ఏమన్నా నాయకుడు అవుతాడంటే వాడు ఒక్కడే అవుతాడు, వాడిని కథం చేసి మారేస్తాడు. ఏమవుతాడు పాప వాడు పిల్లోడు, నువ్వేమనుకుంటావు పబ్లిక్లో పెద్ద హీరో అనుకుంటున్నావా? నీ కత్త అంతా చెప్తా, నీ రివాల్వర్ కత్త, నీ పిస్టల్ కత్త మురళీగాడు ఎండదశిపోయినది, నువ్వు బెంగళూరుపై యోని కలిసినది, తోటకాడపై గన్ను పెట్టి యోని బెదిరించినది వద్దు, అనవసరం. మంచి చేయి, మంచి మాట్లాడు, ఓపిక లేదురా నీకు, ఓపిక లేదా నీకు, క్లాస్ పిలుతానా క్లాస్ పిలుగుతురా మనం అనుకుంటావా? నాకు లేవని ఏమనుకుంటున్నావా? ఫోటోలతో సహా ఉన్నాయి కానీ మీ కుటుంబం మాతో ఉండింది కాబట్టి దా నీ తుప్పాకి, నీ కత్త, నీ ఫోటోలు ఉన్నాయి పైన, తిరిగి దొడతా, తిరిగి దొడతా పోతావు. ఒకేలా నువ్వేమన్నా ఆ పార్టీని కూడా లోపల పోడు, ఇది ఏదనుకుంటానో, ఇది ఏదనుకుంటానో, అంబినేషన్ పోతావు. జాగ్రత్తగా ఉండు, బాగా పనిచేయి, కౌన్సిల్లో నీకు కావాల్సిన చేపించుకో, నీ వార్డు చేయి, ఇంకా చేతనైతే ఇంకా తాడిపత్రి మున్సిపాలిటీకి చేయి, చేయద్దు. ఎందుకంటే మీ నాన్న, మీ అన్న, మీ పెద్దన్న చనిపోయిన పెద్దన్న ఆప్తులు మాకి అంత ఇంత రాజకీయం నీ తమ్మునికి ఉంది, వాడికి ఏమైనా సాయం చేయి, వాడక్కడే ఏమన్నా కావాలంటాడు. నువ్వేం కావు, నువ్వు జీరో అయిపోయినావు, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అనుకుంటూ వచ్చి ఇప్పుడు ఏమైంది నీ రాజకీయం? నువ్వు బకరాయన రమ్మన్న ఎలక్షన్లోనే ఎట్లా నీకు తెలివి ఉంది అనుకున్నావు? నీకు తెలివిందా? వాళ్ళు వద్దనుకుంటే నిన్ను వెళ్తారాడా? ఆ పోతే అయిపోయినది పని. అది అండినా ఎప్పుడే అంటినా బకరా అండినా నువ్వు మగిన్నావు? అదే కౌన్సిల్ హాస్లో నేను అన్నా, నువ్వు నడుచుకుంటూ పోతాడు ముందు నేను కూర్చున్నప్పుడు నేనే ఊరికి అడ్లా. ఎస్ యూ బికేమ్ ఏ బకరా. పొద్దున ఒకళ్ళు చీరలు ఇస్తావి, నీ ఎవరికి ఇవ్వడంలే, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు నీ బీడీలు చుట్టే వాళ్ళకి ఇచ్చి పక్కకు పోకోకుండా ఏమే చేస్తానో. జాగ్రత్త, బాగుపడు, తినే దాంట్లో అర్థంతు. నేను అదినారని తట్టుకోలేదు, ఏమీ జరగదు, రెండే చేశారు, రెండు సంపాదన తప్పాలా లేదా గవర్నమెంట్ నన్ను చేయలేకనే, అంతగా నేను చేయలేదు. నేను రెండింటికి రెడీ ఉన్నా, నేను రెండింటికి రెడీ ఉన్నా. జాగ్రత్తగా ఉండు, ఎట్టంటాడు మాడబాక, ఈ సీరియల్ ఇంటికే కట్ చేస్తానా? ఎక్కువ మాట్లాడితే పేపర్లు గిప్పర్లు అన్నీ పెడతా. తోడమండవా చెప్పు, ఈ గన్నుల విషయం తోడమండవా చెప్పు. వద్దు, హాయిగా ఉండు, నేర్పి. ఒకవేళ కౌన్సిలర్లకి ఏమైనా తెలుగు నీకు తెలిసిండే, క్లాస్ స్పీకర్ అన్నద్దు, క్లాస్. నేను నీకు ఇప్పుడు క్లాస్ వీక్రా, ఇంకా కొద్దిగా వీక్రా, 20 పైసలు కూడా వీక్లేదా? 80 పీసాలు పేపర్లతో సరి మురళీ గడ్డ చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది? నువ్వు తోటలో మా వైస్ చైర్మన్ కూడా ఆయన కూడా ఉన్నాడు, నువ్వు ఆయన ఇద్దరు బెంగళూరు కూడా పోయి ఉన్నారు, ఎవరి దగ్గర పోయినా చెప్పమంటావా? బాగుంటుంది ఇక్కడ ఎవరిని బెదిరించినావో చెప్పమంటావా? ఫోటోలు సహా ఉన్నాడు, నువ్వు దండు పెట్టినాడు, ఏమనుకుంటానా? క్లాస్ పిక్తానా? ఇన్ని తెలుసుకుని ఎప్పుడు క్లాస్ పీకలే, ఇప్పుడు వీక్తా నీ గురించి.
మీ నాన్నను చూసి మీ అన్నను చూసి మూసుకోవాలన్నా ఈసారి క్లాస్ పెడితే నేను క్లాస్ పెడతా చాలా మిగతా మీకు భద్రం షర్టు బీకేది షర్టు ఇచ్చేది మానుకో వేరే షర్టు ఇంకురా వేరే వాళ్ళ షర్టు ఇంకు కానీ నీ షర్టు నువ్వే ఇంకుంటావు మామూలు వేరే వాళ్ళు షర్టు ఇంకుతాంటారు వెనకళ్ళు వచ్చి మానుకో నీ షర్టు ఇంకేది నువ్వేమో దాతావు అనుకుంటాను నువ్వు దాతావు కాదు ప్రతి పైసా నువ్వు ఖర్చు పెట్టడం నీ సొలాదం కోసం నీ ఫ్యాక్టరీ కోసం నీ డాడీ ఫ్యాక్టరీ కోసం ఎస్ఐ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం పేర్లు పెట్టుకొని ఉన్నాం పెట్టుకోవద్దు హాయిగా ఉంటాం సంతోషంగా ఉండాలని కోరుకుంటు ఇప్పుడు కూడా చెప్తాను ఎందుకంటే నీ నాయన ఈ వాజ్ విత్ అస్ అనుకో క్లాస్ పీకమంటే చెప్పు నువ్వు అను క్లాస్ పీక్తా రైట్ హాయిగా ఉండు బాగా చేసుకోమని బీడీ ఫ్యాక్టరీ ఉన్నాం మాకే బాధ లేదు ఇంకా నా బీడీ ఫ్యాక్టరీ కూడా ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అని వస్తుంది నువ్వు ఆ కింద తెచ్చేది తెలుసున్నావు ఏమేమి కడతానో నాకు ట్యాక్స్లు నీకు పొద్దునే పెట్టినాడు ఈఎస్ఐ పెట్టినాడు పోతావు హాయిగా ఉండు మా ఊళ్ళో బిజినెస్ నేను పోగొట్టదలుచుకోదు రైట్ గుడ్ థ్యాంక్ యూ